మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో భారాస విస్తృత ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. 11 సార్లు అధికారం ఇచ్చిన అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న దేవరకద్ర భారాస అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించి తెరాస ప్రచారంలో దూసుకుపోతుంది. ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవరకద్ర భారాస అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఇన్నేళ్లు ఆయన ఏం కృషి చేశారు, ప్రస్తుతం గెలిస్తే ఇంకా ఏం చేస్తారు, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా సాగుతుంది, దానికి ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం గ్రామాల్లో చాలా సూపర్గా ఉంది. స్పందన ఏందన్నది నిన్న కేసీఆర్ గారి సభ ద్వారా మళ్ళొకసారి స్పష్టమైపోయింది. అనుకున్న టైం కంటే 4 గంటలు సార్ లేట్ వచ్చింది. 12కి వచ్చేది 4కి వచ్చిండు. అంటే 6 గంటల పాటు దాదాపు 70-80 వేల మంది జనాలు కేసీఆర్ గారి కొరకు ఆ సభలో వెయిట్ చేసిరంటేనే ఈ నియోజకవర్గ ప్రజలకి కేసీఆర్ గారి మీద, పార్టీ మీద, మా మీద ఎంత అభిమానం ఉందో అన్ని అర్థమవుతుంది. ప్రజలకు స్వీయ అనుభవంలో ఉన్నాయి. గత 9.5 సంవత్సరాలుగా ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం, ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ, డెవలప్మెంట్ ఎట్లయింది, సంక్షేమం ఏ విధంగా అందింది, ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క ఇల్లు కూడా మాకు ఈ గవర్నమెంట్లో రాలేదు అనేది కాదు. ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, అన్నీ రాకుంటాయి, కానీ ఏదో ఒక లబ్ధి అయితే ప్రభుత్వం ద్వారా అందుతూ ఉన్నాయి. సీసీకుంటకు మండలం నుంచి కురుమూర్తికి బ్రిడ్జ్ కావాలి, రోడ్డు కావాలి, 41 కోట్లతోటి దాన్ని 40 సంవత్సరాల కోరిక అది. అది ఈ ప్రభుత్వం రావడం, కేసీఆర్ గారు ఆశీర్వదించడం, అది చేసుకోగలను. ఈ మండలం ఒక్క మండలంలోనే నేను 3 సబ్స్టేషన్లు తీసుకొని వచ్చినాం. ఈ మండల్లో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేసినాం, అన్ని తాండాలకు బీటీ రోడ్లు వేసినాం. నా నియోజకవర్గంలో ఈ 2 టర్ముల్లో 11 వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి కింద 12,500 మందికి ఇచ్చినాం. అంటే నేను ప్రజలను కూడా కోరుతున్నది ఒకటే, ఒక్కసారి 2014 కంటే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచన చేయండి. అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి, తాగే నీళ్ళ పరిస్థితి ఏంది, సాగునీరు పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, పెన్షన్ల పరిస్థితి ఏంది, సగం ఊర్లు గుంపు మేసిలే మడి తాళాలు వేసుకొని పోయేటోళ్ళు అప్పుడు. కానీ ఈరోజు ఒకప్పుడు 14 లక్షల మంది వలసలు పోయిన ఈ ప్రాంతంకి వెళ్ళి ఇవాళ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఈ ప్రాంతంలో బతుకుతున్నారు. 3 అంతల వ్యవసాయం పెరిగింది. ఇవన్నీ కూడా కళ్ళకు కట్టొచ్చినట్టు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించేది ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులకే. ఇవాళ మోడీ కూడా అంతే, 9.5 సంవత్సరాలు అయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మోడీ అయ్యిండు కదా, ఏం చేసిండు తెలంగాణకు అంటున్నాం, ఏం చేసిండు పాలమూరు జిల్లాకు. ఇలా పాలమూరు జిల్లాకు జాతీయ హోదా ఇస్తామని 2014లో చెప్పిండు, 9.5 సంవత్సరాలు అయిపోయింది. పైన ఉన్న కర్ణాటకకి ఇచ్చిండు, కింద ఉన్న ఆంధ్రాకి ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఈ వివక్ష తెలంగాణ ప్రజల మీద అంటున్నాం? ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తున్నాడు, ఏం చేసిండు అని ఓటు అడుగుతాడు, ఎందుకు ఒక్క ఓటు వేయాలి, గది మీరు ఆలోచన చేసుకోమని నేను కోరుతాను. నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలైన సాగునీటి పరిష్కారానికి మీరు ఏం చేశారు ఇన్నేళ్లలో? తర్వాత చాలా కాలంగా ఈ బ్రిడ్జెస్, వంతెనల మీద బ్రిడ్జెస్ అనేది పరిష్కారం కావాలని చాలా కాలమైన డిమాండ్, దాన్ని ఏం చేశారు? కళలో కూడా అనుకోలేదు మేము గిన్ని రోడ్లు, గిన్ని బ్రిడ్జిలు, గిన్ని కాలువలు చేస్తామని. ఇలా కరవెన లాంటి ప్రాజెక్టును 19.5 టీఎంసీల ప్రాజెక్టు మనం తెచ్చుకోగలిగినాం. కోయిల్ సార్ గట్టి 60 సంవత్సరాలు అయింది. ఒక గ్రావిటీ తోటి 11 గ్రామాలకు నీళ్లు ఇవ్వచ్చు అన్న సోయి అప్పుడున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి లేదు. అంటే ఒక గీత గీసుకుంటూ వస్తే ఇలా 11 గ్రామాలకు నీళ్లు వస్తున్నాయి. ఈ వాగులు 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి, దాని మీద చెక్ డ్యామ్ కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, రైతులు మంచిగా బతకాలన్న ఆలోచన ఎవరు చేయాలి, ఇలా అది మేము చేసినాం. ఇలా కోయిల్సార్ కట్టి కోయిల్సార్ కెనాల్ లెఫ్ట్ రైట్ కెనాలకు 70 కోట్లు నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి లైనింగ్ కొరకు శాంక్షన్ చేసుకుని వచ్చాను. పరిశ్రమల స్థాపన విషయంలో కూడా కొంత మనం ఏం చేసామనేది ప్రశ్న. మా ప్రయారిటీ ఇప్పుడు అంతా యువతకు ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు ఎక్కువ తేవాలి. ఫస్ట్ తెలంగాణలో ఓపెన్ చేసిన ప్రాజెక్టే కోజెంటు, తర్వాత మొన్న కేటీఆర్ గారిని ఒప్పించి మళ్ళీ ఒక 500 కోట్ల ప్రాజెక్టు తీసుకొని వచ్చినాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పామ్ ఆయిల్ రైతుల కొరకు ఫ్యాక్టరీ వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎంబడి పడ్డా కూడా సార్ నా కాన్స్టిట్యున్సీ కావాలని చెప్పేసి నేను ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇస్తా 50 ఎకరాలని చెప్పి ఎంబడి పడి ముఖ్యమంత్రి గారిని, నిరంజన్ గారిని ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా కాన్స్టిట్యున్సీలో పెట్టుకోవాలంటే కూడా నేను రిక్వెస్ట్ చేసి మా కాన్స్టిట్యున్సీ కావాలని చెప్పేసి ఆ ఇండస్ట్రీ తీసుకొని రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 68 కిలోమీటర్ల హైవే ఉంది. ఎన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తే అంత మంచిది. నేను కేటీఆర్ గారిని కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పటికి 4 కంపెనీలను పంపించిండు. నేను దాదాపు 3 ల్యాండ్లు ఐడెంటిఫై చేసి పెట్టాం. కొన్ని ఒక యూరప్ కంపెనీ కూడా వచ్చిపోయింది, ఒక 1000 కోట్ల ప్రాజెక్టు పెట్టడాన్ని, అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. నిరంతరం మేము దాన్ని ఎంబడే పడతా ఉన్నాం. ఇప్పుడు మాకు కానీ మామ్నార్ కానీ చర్చల్లో 3 పాయింట్లు అది దూటిపల్లి దగ్గర ఏదైతే అమర రాజా వాళ్ళది వచ్చిందో, అంటే దాదాపు ఒక 9,000 కోట్లతో వచ్చిన ప్రాజెక్ట్ అది. అంటే చుట్టుపక్కల 3 కాన్స్టిట్యున్సీలకు ఉపాధి అయ్యే అవకాశం ఉంటుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తూ ఉన్నాయి. అంటే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పోతా ఉన్నాం. వచ్చే టర్మ్లో మెయిన్ ఫోకస్ దాని మీద ఉండబోతా ఉంది. కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ కాదని ఆల వెంకటేశ్వర రెడ్డికే ఈసారి దేవరకద నియోజకవర్గ ప్రజలు ఎందుకు వేయాలి ఓటు? పని చేసిన కేసీఆర్కి పని చేసిన కార్కు ఓటు వేయండి, పని చేయని కాంగ్రెస్ను బొందబెట్టండి అని అంటా ఉన్నాం. మోసం చేసిన మోడీని బొందబెట్టమని అంటున్నాం. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలంటున్నాం మేము? మేము ఎందుకు మాకేయాలనో కారుకు ఎందుకు వేయాలనో చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 55 ఏళ్ళు మీకే అధికారం ఇచ్చినాం. మొన్నటికి మొన్న 10 ఏళ్ళు మీకే అధికారం ఇచ్చినాం. ఎందుకు ఈ రోడ్డు కాలే? ఎందుకు గా బ్రిడ్జి కాలే? ఎందుకు ఈ తాండాలకు రోడ్లు కాలే? నీ అలివి కాని హామీలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా కర్ణాటకలో అంతే అలివి కాని హామీలు ఇచ్చారు, 3 నెలలకే చేతులు ఎత్తేసారు మాతోటి కాదని. మొన్న డీకే శివకుమార్ పెద్దగా తోలుకొని వచ్చారు ఉప ముఖ్యమంత్రి, ఆయన తేట తెల్లని చేసిపోయారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? మా దగ్గర 5 గంటల కరెంట్ ఇస్తున్నాం దొరా, ఈడ మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెప్పిన. ఇలా మేము 24 గంటలు ఎక్కువనా 5 గంటలు ఎక్కువనా? గా మాత్రం అవగాహన లేని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ప్రజలకు తెలుసు ఎవరి పక్షాన నిలబడాలి. రేపు ప్రభుత్వం ఎవరి చేతిలో పెడితే భద్రంగా ఉంటుంది, ఎవరి చేతిలో పెడితే ఈ రాష్ట్రం మంచిగా అవుతుంది. అందుకే 100% ఈ జిల్లాలో కారుగుడి తెమ్మడే 14 కాన్స్టిట్యూన్సీలో ప్రజలు తీర్మానం చేసుకున్నారు అంతే. నాకు అర్థమైన కాడికి వీళ్ళు వస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు, పోతుంటారు అంతే. కానీ ప్రజలకు తెలుసు ఎవరి చేతిలో రాష్ట్రం ఉంటే సేఫ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ముందలుకుతుంది, ఏం సంక్షేమం అందుతుంది అనేది ప్రజలకు తెలుసు. అందుకే 100% ఈ కాన్స్టిట్యూన్సీలో గెలిచేది కారుగుర్తి అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి వివరాలు. నియోజకవర్గ అభివృద్ధే తెరాసాను మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో, స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్నగర్.